ప్రెగ్నెన్సీ కాకుండా సెకండ్ కామనెస్ట్ రీజన్ మనకి ఏ పేషెంట్ అయినా మనకి ఓపీలో ఒక ఓపీలో మనకు కూర్చున్న అవుట్ పేషెంట్లో అంటే వచ్చేది ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మనం అనే ముందు అసలు ఏది నార్మల్ అనేది మనకు తెలుసుకోవాలి. మనకి 21 డేస్ ఉంటే కూడా నార్మలే, 35 డేస్కి ఒకసారి వచ్చినా నార్మలే. ఇది ఎప్పటి నుంచి మనం లెక్క పెట్టడం మొదలెడతాం, ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ నుంచి మనం లెక్క పెట్టి నెక్స్ట్ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్కి లెక్క పెట్టాలి. అలా కాక మధ్యలో ఉన్న గ్యాప్ని లెక్క పెట్టి ఒక్కొక్కసారి మనం ఇర్రెగ్యులర్ వస్తుంది అనుకుని, అంటే ఫస్ట్ మార్చ్కి వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం 28కి వచ్చింది అనుకోండి, అది 2 సార్లు వచ్చి తొందరగా వచ్చినట్టు కాదు. సో అది మనం చూసుకోవాలి. అలాగే ఒకరోజు బ్లీడింగ్ అయినా నార్మలే, 7 రోజులు బ్లీడింగ్ అయినా నార్మలే. అలాగే మనకి కొద్దిపాటిగానే బ్లీడింగ్ అయినా నార్మలే. ఎప్పుడైతే మరి ఎన్ని నార్మల్ అనుకున్నప్పుడు, ఎప్పుడు అబ్నార్మల్ అని అంటాము, ఎప్పుడైతే మనకి మెన్స్ట్రువల్ బ్లడ్ క్లాట్ అవుతుందో, అంటే మెన్స్ట్రువల్ బ్లడ్ డు నాట్ క్లాట్, అది క్లాట్ అయితే అది ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నట్టు లెక్క. అలాగే నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ వాట్ వీఆర్ యూజింగ్ 3-4 కన్నా ఎక్కువ అయ్యి అది ట్యాప్ లాగా అవుతుందో, అది అబ్నార్మల్ కింద లెక్క. 7 డేస్ దాటి అధికంగా బ్లీడింగ్ అవుతుంటే యూ షుడ్ గో అండ్ మీట్. 35-38 డేస్ అయిపోయినా కూడా మనకి అవ్వటం లేదు, 40 డేస్ దాటుతోంది పీరియడ్ అవడం, అంటే అది ఇర్రెగ్యులర్ సైకిల్స్, యూ షుడ్ గో అండ్ మీట్. సో ఇలా ఇర్రెగ్యులర్ వచ్చినప్పుడు ఆర్ అధికంగా పెయిన్ వస్తున్న డ్యూరింగ్ పీరియడ్స్, డెఫినెట్లీ గో అండ్ గెట్ ఇవాల్యుయేటెడ్. సో మనకి ఏజ్ గ్రూప్ని బట్టి మనకి కారణాలు వేరే వేరే ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి. యూజువల్గా ఫస్ట్ టైం ఎన్ఆర్కి వచ్చినప్పుడు 1 ఇయర్ పడుతుంది అది సెట్ అవ్వడానికి. అంటే అప్పటి వరకు ద హైపోథలమో, పిట్యూటరీ, ఒవేరియన్ యాక్సిస్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఒక యువతిలో డెవలప్ అవ్వడానికి 1 ఇయర్. సో ఆ ఫస్ట్ ఇయర్లో ఇర్రెగ్యులర్గా అవ్వడం జరుగుతుంది. అలాగే మెనోపాజ్ ముందు కూడా ఈ యాక్సిస్ అనేది ఫంక్షనింగ్ మానేస్తుంది కాబట్టి ఆ టైంలో కూడా మనకి ఇర్రెగ్యులర్ జరుగుతుంది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ మెడిసిన్స్ వాడితే ఇవి సెట్ అయిపోతాయి. అలా కాకుండా ఈ తర్వాత ఏజ్ గ్రూప్, టీనేజ్లో కానీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కానీ ప్రాబ్లం వస్తే ఏదవుతుంది, తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. చాలామంది ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న వ్యాధి ఏంటి అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావటం, ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వటం, అబ్నార్మల్ హెయిర్ రావటం. ఇలాంటివి మనం ఏ ఏజ్ గ్రూప్లో చూసినప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటంటే ప్రొలాక్టిన్లో అబ్నార్మాలిటీస్ రావటం, థైరాయిడ్లో అబ్నార్మాలిటీస్ రావటం, లేక పీసీఓఎస్ అనే కండిషన్, అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో ఉమెన్లో ఉండాల్సిన హార్మోన్ కన్నా మ్యాన్ హార్మోన్ అయితే అంటే ఆండ్రోజెన్ లాంటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండటం వల్ల అధికంగా లావ్ అవ్వటం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వటం, అంటే మాత్రలు వాడినప్పుడే మనకి పీరియడ్స్ రావటం, ఈ అబ్నార్మల్ హెయిర్ రావటం లాంటివి జరుగుతుంది. సో ఈ టైంలో మనం ఎక్కువగా మీ పేషెంట్కి చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ థైరాయిడ్ని రూల్ అవుట్ చేసుకుని అది నార్మల్ ఉంది అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటం, తినే ఆహారంలో చేంజెస్ చేసుకుని ప్రోటీన్ లెవెల్ని ఎక్కువ చేసి కార్బోహైడ్రేట్ లెవెల్ని తగ్గించటం, అప్పుడు కూడా మనకు తగ్గకపోతే కనుక సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్లో హార్మోన్ లెవెల్స్ చూసుకొని దాన్ని బట్టి హార్మోన్ల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళలో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనకి మెయిన్గా డయట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అవి ఇంపార్టెంట్ మనకి. అలా కాకుండా ఇదే ఏజ్ గ్రూప్లో ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు మన స్కాన్, థైరాయిడ్, సిబిపి ఈ 3 పరీక్షలు చేసి రక్తహీనత అవుతుందా, అంటే తప్పనిసరిగా వీళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు లెక్క. థైరాయిడ్లో ప్రాబ్లం ఉంటే తక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు, ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఎక్కువ అవుతుంది అంటే థైరాయిడ్ కంట్రోల్ చేయడం, హార్మోన్ల ట్రీట్మెంట్ ఇప్పించడం, అలాగే స్కానింగ్ చూసుకుని ఫంక్షనల్ ఓవరియన్ సిస్టమ్ అంటే ఓవరీస్లో కణితలు ఉన్నాయా, అండ్ అలాగే గర్భాశయంలో కణితలు ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక డైమండ్ మాత్రమే ఒక డైమండ్ని కట్ చేస్తుంది, అంటే హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే మనం ఇంబ్యాలెన్స్లో బతకకూడదు, ఆ హార్మోన్ బ్యాలెన్స్ని తెప్పించుకోవాలి. అంటే ఒక హార్మోన్ ఎక్కువ ఉండటం వల్ల మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ద ఆపోజిట్ హార్మోన్ని ఈక్వల్ అమౌంట్లో మనం ఇవ్వాలన్నమాట. సో ఈ ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరగాలి, మన ఇష్టం వచ్చినట్టు హార్మోన్స్ ఆటలాడుకోకూడదు, వాళ్ళు ఎలా చెప్తే అలా వాడితే ఈ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని ఇది అవుతుంది. మళ్ళీ మన రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఇలా ఈ మనకి అబార్షన్స్ అయిపోవటం లాంటివి జరిగితే కూడా ఇలాగే మనం సిబిపి అవసరం అనుకుంటే ఎంఆర్ఐ ప్లస్ అల్ట్రాసౌండ్ పెల్విస్ ఇవి చేసుకుని వాటి బట్టి చేస్తాం. నియర్ టు ద మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఇలా రెగ్యులర్గా అధికంగా అవుతున్నాయి అంటే మన ఇండియాలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిఎన్సి చేసుకొని మన టీబీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అలా చూసుకోవాలి. యంగర్ ఏజ్ గ్రూప్లో అయితే మన బ్లీడింగ్ ఫ్యాక్టర్స్, కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే వీళ్ళకి బ్లీడింగ్లో టెండెన్సీలో ఉంది అందుకనే ఇది అవుతుందా అనేది, కొంచెం ఎక్కువ ఏజ్ గ్రూప్ ఉంటే గర్భాశయం లోపల పొరలో పాలిప్ అనే కండిషన్ ఉందా, వీటన్నింటినీ మనం డీల్ చేయడానికి మనం కొత్తగా ఒక నోమెన్క్లేచర్ పెడతాం, దాన్ని మనం పామ్ కాయిన్ అంటాం అన్నమాట. అంటే ఫస్ట్ ఏమో
ఆర్గానిక్ లీషన్స్ నాన్ ఆర్గానిక్ లీషన్స్ ఫస్ట్ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఆల్వేస్ ప్రెగ్నెన్సీని మనం రూల్ అవుట్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయ్యే కండిషన్స్ ఎక్కువ, అంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో మనకి బ్లీడింగ్ ఉండి కూడా మంచిగా ఉండి బ్లీడింగ్ అవ్వటం మంచిగా అవ్వకుండా. సో ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసేసిన తర్వాత మిగతా కారణాలు ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండొచ్చు, ఎడినోమయోసిస్ అనే వ్యాధి ఉండొచ్చు, హైపర్ ప్లేసియా ఉండి అది మాలిగ్నెన్సీ క్యాన్సర్ లాంటివన్నీ కూడా ఉండొచ్చు, అలాగే మనకి లియోమయోమా అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్లు కూడా కావచ్చు. ఇవి మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకుంటాం. దాని తర్వాత కాయిన్ అంటే కోయాగ్యులోపతి, ఇందాక అన్నట్టుగా రక్తస్రావంలో ప్రాబ్లమ్స్ రావటం, అలాగే ఓవ్యులేషన్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వటం, అలాగే ఎండోమెట్రియల్ రీజన్స్ అంటే ఎండోమెట్రియం లోపల ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉండటం వల్ల రావచ్చు, అలాగే ఇయాట్రోజెనిక్, కొన్నిసార్లు పేషెంట్స్ రక్తం థిన్గా ఉండటానికి మాత్రల మీద ఉంటారు, అంటే వాళ్ళకి వాల్వ్ రిప్లేస్మెంట్ లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళు ఎసిట్రామ్ రక్తం గట్టకట్టకుండా ఉండే మాత్రలు వాడుతున్నప్పుడు ఎక్కడైతే రక్తస్రావం జరుగుతుందో అది అధికంగా జరుగుతుంది, అది ఇయాట్రోజెనిక్ అంటామన్నమాట. అలాగే లాస్ట్ వన్ విల్ బి నాట్ క్లాసిఫైడ్, అంటే ఏ కారణము తెలియనప్పుడు మనం ముందు నాట్ క్లాసిఫైడ్ చేసి తర్వాత అన్ని కారణాలు రూల్ అవుట్ చేసుకుని దాని ప్రకారం తీసుకుంటాం. సో అధిక రక్తస్రావం ఇర్రెగ్యులారిటీ అనే దాన్ని మనం ఒక కింద తీసుకోకుండా ఇలా విరివిరిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కారణం ఏంటో తెలుసుకుని దాని ప్రకారంగా ఇవాల్యుయేట్ అవసరం అనుకుంటే డిఎన్సీ చేసుకుని ఇవాల్యుయేట్ చేసుకుని ప్రతి కారణానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. పాలిప్ అంటే తప్పనిసరిగా తీయాలి, అదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మాత్రలు వాడాల్సి ఉంటుంది, మరీ ఫైబ్రాయిడ్స్ ఉంటే మళ్ళీ ఫైబ్రాయిడ్స్ తీయాల్సి ఉంటుంది, క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. కాబట్టి మనకి మనమే సొంతంగా పరిజ్ఞానంలో ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి.